అండి అయితే చాలా బాగా చేస్తున్నారు ఫంక్షన్, చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. మనందరం పాల్గొని మళ్ళీ మనం చిన్నపిల్లలం అయిపోయి చాలా ఎంజాయ్ చేసి ఆడుకుని పాడుకుని ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుని చాలా చాలా, ఒకరోజు సరిపోదు కానీ బాగా ఎంజాయ్ చేయాలండి. హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుని మధ్య మధ్యలో ఉంటాయి ప్రోగ్రామ్స్, దాన్ని కూడా మీరు మాకు ఎంకరేజ్ చేసి కోఆపరేట్ చేసి బాగా జరిగేలాగా చూడాలి. టీచర్స్ ఫెలిసిటేషన్స్ చుట్టూ, దట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ దిస్ మీట్. దాని చుట్టూ మనం ఏమేమి చేయాలి, సరే భోజనాల సదుపాయం గురించి కానీ, కింద బస్ స్టాండ్ నుంచి కాలేజ్ ప్రెమిసెస్ దాకా వచ్చే డెలిగేట్స్ని ఎలా తీసుకురావాలన్న విషయం కానీ, రావంగానే హౌ టు రిజిస్టర్, ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్స్, రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత లోపలికి వచ్చే ప్రక్రియ, వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ కార్డ్ నుంచి రిజిస్ట్రేషన్ దగ్గర సెకండ్ స్టేజ్ ఉంటుంది. అక్కడ బ్యాచ్ మేట్స్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఫోటోగ్రఫీస్ తీసుకోవడం అన్నీ అక్కడ జరుగుతాయి. ఆ తర్వాత స్నాక్స్ అండ్ టీ కాఫీస్ అన్నీ కంటిన్యూస్గా సాయంత్రం దాకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేద్దామని మంచినీళ్ళు అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాము. అట్లాగే టాయిలెట్స్ వరకు కూడా ప్రతిదీ మేము క్షుణ్ణంగా ఆలోచించుకొని ప్రతి డిసిషన్ తీసుకున్నాము. ఫస్ట్ మెయిన్ స్టేజ్ మీద కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఇంట్రొడక్షన్ సెరమనీస్ కానీ, మా టీచర్ల యొక్క స్పీచెస్ కానీ, ఎవరు ఎట్లా మాట్లాడాలి ఏంటి అన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకొని ఆ ప్రకారంగానే జరగాలని మనం మొత్తం అందరం డిసైడ్ అయ్యాము. సో డెఫినెట్గా ఇది చాలా సక్సెస్ఫుల్ అవుతుందని ఆకాంక్షతో వీఆర్ వెరీ వెరీ పాజిటివ్ అండ్ వీ ఎక్స్పెక్ట్ ఆల్ అరౌండ్ 1000 అండ్ ఈవెన్ మోర్ దెన్ దట్. స్పాట్ రిజిస్ట్రేషన్స్ వచ్చేవాళ్ళు కూడా కొంచెం త్వరగా దయచేసి 9 లోపల వస్తే మా అందరికీ కూడా ఆపరేట్ చేయడం. ఈరోజు షిప్యార్డ్ జూనియర్ కాలేజీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ మెంబర్స్ అందరూ, వాలంటీర్స్ అందరూ ఇక్కడ పోగయ్యాం ఈ సమావేశంలో. ముఖ్యంగా మేము మాట్లాడింది ఏంటంటే ఈ అరేంజ్మెంట్స్లో ప్రధానమైన అంశం ఏంటంటే మా గురువుల్ని మేము ఎంతవరకు సన్మానించి వాళ్ళని సంతోషపెట్టగలనేదే మా టార్గెట్. ఈ ఫంక్షన్కి 1000 మెంబర్స్ పైన వస్తున్నారని ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మెంబర్స్ చెప్పారు. దీన్ని విజయవంతంగా జరిగిస్తామని అందరూ చాలా ధీమాగా ధైర్యంగా మేము ముందుకెళ్తున్నాం. అన్ని ఫెసిలిటీస్ గురించి క్షుణ్ణంగా డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ సమావేశానికి హిందుస్థాన్ షిప్యార్డ్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, హై స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్ కానీ అందరూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్.